ఈనాటి నాడు నేడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకి అడుగుపెట్టినటువంటి మన ప్రియతమ డైనమిక్ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక నుంచిన ఇతర పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నారులకు పెద్దలకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాడు నేడు కార్యక్రమం విద్యార్థులకు పిల్లలకి అన్ని స్కూల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో ఎట్లా ఉన్నాయో మీ అందరూ తెలుసు. గతంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్స్ అన్ని బాగు చేయాలి, విద్యార్థులందరూ బాగు చదువుకోవాలి, వారికి అంతా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు స్కూల్స్ అన్ని కూడా బాగు చేసిందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖకి దాదాపు 33,000 కోట్ల రూపాయలు విద్యాశాఖ కేటాయించడం, మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు విద్యాశాఖ కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందించాలని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పించాలి, ప్రతి వారు కూడా పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్దేశిస్తే కొంతమంది నాయకులు, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు అడ్డన గడ్డం పెంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళిద్దరూ విమర్శిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని నీ మనవుణ్ణి ఏ స్కూల్లో చేర్పించావయ్యా? తెలుగు మీడియం స్కూల్లో చేర్పించావా? పవన్ కళ్యాణ్ గారు మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు? అంటే మీరేదే డబ్బు ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చా? మరి పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? ఇవన్నీ కూడా మీరు చెప్పండి, ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా? కావాలా వద్దా? మరి ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా బాగా పైకి చదువు తీసుకురావాల ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చేర్పించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మాట అన్నాడు ఎలక్షన్స్లో, ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు జనరంజకంగా పరిపాలిస్తే నేను సినిమాలకు పోతానన్నాడు. మరి ఆయన సినిమా మొదలుపెట్టాడు, తొందరలోనే ఒక 15 రోజుల్లో సినిమా మొదలు పెడుతున్నాడు. అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకంగా పరిపాలిస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఎందుకు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆడుతున్నావు? అది పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను మీరు సమర్థించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇసుక మీద మాట్లాడుతూ ఉన్నావు, నీకు ఆ రోజు తెలుగుదేశం నాయకులు దోచుకున్నటువంటి ఇసుక బకాసులాగా దోచుకున్నారు ఆ రోజు తెలుగుదేశం నాయకులు, వాళ్ళు కనపడలేదు ఆ రోజు నీకు? మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు అదే. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక మీద ఎంత నిక్కచ్చిగా ఉన్నారో చూశారు కదా. మరి మా జిల్లాలో ఒక్క ఇసుక లారీపోయినా ఏం జరిగినా చర్యలు తీసుకుంటామని చెప్పి మేము అధికారులకు ఆదేశించడం జరిగింది. ఒక్క లారీ కూడా ఇసుక బయట పోవట్లేదు కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించిన కార్యక్రమం అన్నీ కూడా ఈ జిల్లాలో జరుగుతాయని కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారు మరి ఒంగోలు పర్యటనకి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.